Kanyabharani Sanjatam Vadhula Kulabhushanam Srirangariya Guru Putram Shatavopamaham Bhaje Asmat Gurubhyo Namaha. Bhagavat Vandhudara, Sri Guna Ratna Kosam Manam 8 Shlokalanu Anusandhanam Chestunnam. Ee Naadu 9th Shlokamloki Praveshistunnam. Idi Oka Adbhutamaina Shlokam. Ammavari Vaibhavanni Swamiki Swami Nee Mundu నీ ప్రియురాలు లక్ష్మీదేవిని మీరు స్తోత్రం చేస్తే దాన్ని విన్న నీవు నీ ఒళ్ళు ఉప్పొంగి సంతోషంతో ఆనందంతో నీవు తొడుక్కున్న 1000 చొక్కాలు చిరిగిపోతాయి. జాగ్రత్తగా విను, చెవులు నిక్కించి మరీ విను, కళ్ళు విప్పారి విను అని అమ్మవారి గుణాలు చెప్తే అమ్మవారే కాదు స్వామి కూడా సంతోషిస్తాడు. స్వామి సంతోషానికే అమ్మవారి గుణాలను ఇందులో నేను వివరిస్తున్నాను. స్వామి జాగ్రత్తగా ఈ ప్రియురాలు మా తల్లి లక్ష్మీదేవి యొక్క విచిత్రమైనటువంటి లోకోత్తరమైన అసంఖ్యాకమైన కళ్యాణ గుణరాశిని నేను స్తోత్రం చేస్తాను. వాటిని విని నీవు ఆనందించవలసింది అని స్వామిని చేస్తారు. లోకంలో మనం భర్తను గౌరవిస్తే భార్య సంతోషించదని చెప్పుకుంటాం. భర్త ముందర భార్యను గౌరవిస్తే భర్త సంతోషించేటువంటి లోకంలో మనకు అనుభవంలో లేరు. అలా ఎవరు ప్రయత్నించిన వారు లేరు. ఎక్కడో ఏదో ఉంటే ఉండవచ్చు. పరాజయ భట్టలు కొత్త ఒక ప్రయోగాన్ని అంటే న్యాయంగా భర్తను పొగిడితే సంతోషం భార్య ఉన్నప్పుడు భార్యను పొగిడితే భర్త కూడా సంతోషం ఉండాలి. కలగాలి. కలిగితే నిజమైన భర్త అంటారు. నన్ను మాత్రమే పొగడాలి, వేరే వారిని పొగడటం ఎందుకు అనే అభిప్రాయం ఉన్నవారు సంకుచితులు అవుతారు. కానీ విచారం లేదు కాదు. భర్తను పొగిడితే భార్య కదా సంతోషము, భార్యను పొగిడితే భర్త కంటే సంతోషం. అమ్మవారిని పొగిడితే అమ్మవారే కాదు స్వామి కూడా ఆనందిస్తాడు. స్వామి ఎక్కువ ఆనందిస్తాడు. పరమాత్మ మనకు కావలసిన అన్ని కామనలను అతిస్తాడను. పరమాత్మ ప్రసాదిస్తాడు. ఒక విలక్షణమైనటువంటి ప్రక్రియ. లోకంలో అంతగా అనుభవం లేకపోవచ్చు. మరి మనం కూడా నేర్చుకోవాలి న్యాయంగా. అమ్మ స్తోత్రం స్వామికి ఆనందదాయకమైన అంశాన్ని అమ్మ స్తోత్రం చేస్తే స్వామి ఎంతగా మురిసిపోతాడు ఈ శ్లోకంలో చెప్తారంటే పరాజయ భట్టలు చూస్తున్నాడు. ఎదురుగా ఉన్నాడు. ఎదురుగా అమ్మను కూర్చోబెట్టుకున్నాడు, స్వామిని కూర్చోబెట్టుకున్నాడు. స్వామి యొక్క ముఖ కమలాన్ని సేవిస్తూ పాదపద్మాలను సేవిస్తూ అమ్మ ఆనందాన్ని ఆమోదాన్ని స్వీకరించి అమ్మను పొగిడితే స్వామి ఎంతగా పొగుతాడో కందులా చూడాలనేటువంటి ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించడానికి మనకు పరాచిన భట్టలు ఈనాటి శ్లోకంలో సాధిస్తున్నారు. శ్లోకం చదువుదాం. శ్రీయశ్రీ శ్రీరంగేశయ కవచ హృద్యాం భగవతీం శ్రీయం త్వత్తోచ్యుచ్చై వయమిగ ప్రణామ శృణుతరాం.
రుజవుతే భూయాస్తాం సుఖ తరలకారి శ్రవణత పునరహర్షోత్కర్షాత్ స్ఫుటదు భుజయో కంచుక శతం. ఒక అద్భుతమైన ప్రక్రియ. స్త్రీయ స్త్రీ స్త్రీకే స్త్రీ అయినవాడా, నీవు శ్రీదేవికి శ్రీవి, శ్రీరంగేశయ శ్రీరంగమునందు చేయించువాడా, తవ అంటే నీకు, హృద్యాం హృదయమందు ఉన్నది, హృదయమునకు నచ్చినది ఇష్టమైనది అయిన భగవతీ పూజ్యురాలైన శ్రీయం లక్ష్మీదేవిని త్వత్తరా అతి నీకంటే కూడా ఉచ్చైహి ఎక్కువగా వయం మేము ఇక ఇప్పుడు ఇక్కడ పడామహ స్తోత్రం చేస్తున్నాము. శృణుతరాం బాగా విను, జాగ్రత్తగా విను. శ్రవణత అలా వినడం వలన తే నీ యొక్క దృశ్యవు కన్నులు సుఖతరళ తారే సంతోషం వలన కలిగిన సుఖం వలన చంచలమైన కడుగుడ్లు కరుపాకలు కడవిగా భూయాస్తాం అగుగాక. పునః మళ్ళీ మళ్ళీ హర్షోత్కర్షాత్ సంతోష ఆధిక్యం వల్ల సంతోష అక్షయం వల్ల భుజయో భుజములయందు కంచుక శతం వందల కొరటి కంచుకములు అంటే మనకు అర్థమయ్యే కాక తొక్కాలు అన్నమాట చేస్తానమాట. స్ఫుటదు పగిలిపోవాలి చిరిగిపోవాలి, మనం అచ్చదేవులో పిదిలిపోవాలి అంటాం. తొడుక్కున్న చొక్కారు ఒళ్ళు పొంగటంతో అవి సరిపోక పట్టక చినిగిపోతాయి. అంటే నీకు అంతగా ఉప్పొంగుతావు నీవు అనే విషయాన్ని చెప్తున్నారు. శ్రీకే ప్రియ అయినటువంటి ఓ రంగశాయి పూజ్యురాలైన అమ్మ శ్రీరంగనాయకిని మేమిప్పుడు నీ సన్నిధిలోనే నీ ముందే స్తోత్రం చేస్తాము. నీకంటే గొప్పదిగా, నీకంటే ఉత్తమురాలిదిగా, నీకంటే ఉదారురాలుగా ఆమెను మేము స్తోత్రం చేస్తాం. అందుకోసం బాగా వినవయ్యా. అలా వింటే ఏమవుతున్నట్టవా, అలా వింటున్న నీకు సంతోషంతో నీ కనుపాపలు చంచలమురై అటు ఇటు కదలాడుతుంటాయి, కదులు మరి కాస్త విప్పారుతుంటాయి. హర్షాతిరేకం సంతోషాక్షయం మళ్ళీ మళ్ళీ కలగటం వల్ల శరీరం ఉప్పొంగి భుజములకు కప్పిన కంచుకారు అంటే చొక్కారు వందల కొద్ది పగిలిపోవాలి విదిలిపోవాలి అంటే విచ్చుకుంటాయి. ఇక్కడ అమ్మడు స్తోత్రం చేస్తే పరమాత్మ సంతోషంతో కనులు విచ్చుకుంటాయి వికసిస్తాయి, కనుపాపలు హర్షాతిరేకంతో అటు కదులుతుంటాయి. మనకు కోపం వచ్చినా సంతోషం వచ్చినా మన శరీరంలో వికారాలు ప్రధానంగా ముఖంలో అందులోనూ కళ్ళలో కనపడతాయి, కనుపాపలు చెంచడంగా అటు ఇటు కదులుతుంటాయి. మేము అమ్మను నీకంటే గొప్పదానిగా స్తోత్రం చేస్తే నీ కనుపాపలు అలాగా చెంచడమై కదులుతూ ఉంటాయి, విచ్చుకుంటాయి, విప్పారుతాయి. నీ సంతోషం మరీ మరీ పెరిగిపోయి శరీరం ఉప్పొంగి నీవు తొడుక్కున్న కంచుకారు పగిలిపోతాయి, విచ్చుకొని పోతాయి, చినిగిపోతాయి. ఇది అమ్మ స్తోత్రం వల్ల పరమాత్మకి ఎంతటి సంతోషం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకు వివరిస్తున్నారు. శ్రీయస్త్రీ అంటూ మొదలు అమ్మను స్తోత్రం చేస్తున్నాడు. పరమాత్మ అంటే రంగనాథుని, రంగనాథుని పరత్వాన్ని చెప్తున్నాడు. చమత్కారం ఏమిటంటే అమ్మను స్తోత్రం చేస్తున్నట్టే కనబడుతుంది, పరోక్షంగా ఇదంతా స్వామి స్తోత్రమే. ప్రత్యక్షంగా అమ్మ స్తోత్రం, పరోక్షంగా స్వామి స్తోత్రం. లేకుంటే అమ్మను సంతోషింపజేసే ప్రయత్నం చేయాలి కానీ స్వామి సంతోషం ఎందుకండి? నిజంగా అమ్మే విశిష్టురాలు అయితే మరి ఆయన స్తోత్రం చేయాలి అర్థం అది కాదు.
అమ్మ చాలా గొప్పది, అమ్మ అమ్మే, అమ్మకు మించిన వారు ఎవరు లేరు, ఆ సంగతి తెలుసు. కానీ అమ్మ మనకు కావలసిన దాన్ని నాన్న ద్వారానే ఇప్పిస్తుంది. అమ్మ చెప్తే నాన్న ఇస్తాడు, ఇచ్చే నాన్న సంతోషంగా ఇవ్వాలి, ఇష్టపూర్వకంగా ఇవ్వాలి, మనఃపూర్వకంగా ఇవ్వాలి. ఏదో పడు, ఏదో నా ప్రియాలు చెప్పేది కాబట్టి ఇస్తున్నాను అనుకుంటూ విసుకుంటూ చిహరించుకుంటూ అసంతృప్తితో ప్రసాదించకూడదు కదా. పరమాత్మ ఆనందించాలంటే మరి ఆయన సుఖరం చేయాలి కదా. కానీ ఎక్కడ కనపడదు ఈ ఒక్క మాట బాగా చెప్పాలి మనకు. శ్రీ శ్రీ అంటూ నీవు శ్రీకే శ్రీవి అంటే పరతత్వం నీవే. ఇందులో చమత్కారం ఏంటంటే పరతత్వం నీవేనయ్యా, అయినా అంత గొప్పవాడవైనా పరమ సౌలభ్యంతో మా కోసం ఇక్కడికి దిగి వచ్చావయ్యా. నువ్వు వచ్చావమ్మా, మేము వచ్చావా, నువ్వే వచ్చావు మా కోసం. ఇంతటి పరమాత్మవైనా మా కోసం మమ్మల్ని తరింపజేయడానికి కోసం మా మీద దయతో నువ్వు ఇక్కడికి వచ్చావు అనే భావాన్ని చెప్పడానికి, స్వాత్సర్య సౌలభ్యాలు చెప్పడానికి శ్రీరంగీచేయా. శ్రీయశ్రీ అన్న దానివల్ల పరత్వాన్ని చెప్తాడు, శ్రీరంగీచేయ దానివల్ల వాత్సల్యము సౌలభ్యము మనకు అర్థమవుతుంది. అతను దిగి వచ్చారు హిరణ్యానికి, మనం వెళ్ళామా. ఆచార్యుడు ఈ శ్లోకంలో స్వామి యొక్క పరత్వ సౌలభ్యాలను రెంటినీ వర్ణిస్తున్నారు. పరత్వ వర్ణనం వల్ల మనకు పరమాత్మ యందు విశ్వాసం కలుగుతుంది. సౌలభ్యాన్ని వర్ణించడం వల్ల మనం స్వామిని చేరడానికి ఉత్సుకలమవుతాం, అంటే మనకు ఆభిముఖ్యం ఏర్పడుతుంది. ఇలా విశ్వాసము ఆభిముఖ్యం ఏర్పడాలి కదా, పరమాత్మ యందు నమ్మకము కలగాలి, పరమాత్మ ముందరికి వెళ్ళాలి అనేటువంటి ఒక చక్కటి బుద్ధి పుట్టాలి. ఇది శుచి ప్రబంధ సామాన్యంగా శ్రీ సాంప్రదాయంలో మనం గమనిస్తాం. ఎక్కడైనా సరే పరమాత్మ యొక్క సౌలభ్యము కావాలి, పరమాత్మ యొక్క పరత్వము కావాలి. పరత్వం చూస్తే విశ్వాసము, సౌలభ్యం చూస్తే ఆభిముఖ్యము, ఈ రెండు కనబడతాయి. ఈ రెండు ఉంటే కదా మనం వెళ్ళేది చాలా గొప్పవాడైతే మనం దగ్గర తీరుతాం. గొప్పవాడైనంత మాత్రాన మనకు అందుబాటు లేకుంటే వెళ్తానా, వెళ్ళగలమా? గొప్పవాడు కావాలి, అదే ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నవాడు కావాలి. ఇలా పరత్వ సౌలభ్యాలను మనకు ఈ శ్లోకంలో చాలా విశిష్టంగా అపరాధిన బట్టలు అందిస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని కొంచెం కొంచెం చూసుకుందాం. శ్రీయ స్త్రీ మాట చూస్తున్నాం. అమ్మవారికే స్త్రీకే స్త్రీ అయిన వాడా. మనం స్త్రీ శబ్దానికి ఎన్నో అర్థాలు చెప్పుకున్నాం, జ్ఞాపకం ఉందనుకుంటాను. ఆశ్రయించబడేది, ఆశ్రయించేది, వినబడేది, వినేది, వినిపించేది, విస్తరించేది, హింసించేది. మన చేత ఆశ్రయించబడుతుంది, పరమాత్మను తాను ఆశ్రయిస్తుంది. మనం చెప్పినటువంటి విజ్ఞాపనను తాను వింటుంది, పరమాత్మకు తాను వినిపిస్తుంది. మన భక్తులు భక్తులు చాలా సూక్ష్మమైన పరమాత్మ ముందర ఇంతగా విస్తరింపజేస్తుంది. మనం పరమాత్మను చేరటానికి అడ్డుగా ఉండేటువంటి పాపాలను హింసింపజేస్తుంది. ఇలా ఒక ఆరు అర్థాలు మనం శ్రీ చెప్తానని చెప్పుకుంటాం. ఇవన్నీ పరమాత్మ ఎంత మొదలవుతాయి. ముఖ్యంగా ఆమె శ్రీ అంటే ఆశ్రయించబడేది, మన చేత ఆశ్రయించబడేది అని అర్థం. మన చేత ఆశ్రయించబడేది స్త్రీ అయితే శ్రీదేవి చేత ఆశ్రయించబడేవాడు పరమాత్మ. ఆశ్రయించబడేవారికే ఆశ్రయించబడేవాడా శ్రీ ఆశ్రీ. నీవు శ్రీదేవి కూడా శ్రీవైనా అంటే ఏమర్థం? మేమందరము నిన్ను ఆశ్రయిస్తున్నాం కాదు, మా అమ్మను ఆశ్రయిస్తున్నాం. మా అమ్మ నిన్ను ఆశ్రయిస్తుందయ్యా. నీవు ఆశ్రయానికి ఆశ్రయము, ఎంత పరత్వం అండి. పరత్వాన్ని మనం చేపట్టేది, గుర్తించేది, తెలుసుకునేది
స్త్రియత్వతిత్వంతో మనకు అందుకే మన ద్రావిడ ప్రబంధాలు ప్రతి ప్రబంధంలో తిరుమంతార్థం కానివ్వండి, తత్వత్రయం కానివ్వండి, అతిరాజి కానివ్వండి, మరొకటి కానివ్వండి, అష్టాదశ రహస్యాలలో ఏ రహస్యం చూసినా మొట్టమొదటి వాక్యం శ్రీయపతియాయ్ శ్రీ వైకుంఠనికేతనమాయ్ ఇలా మొదలు పెడతాడు. మొదటి మాట శ్రీయపతియాయ్, ఆయనే శ్రీదేవికి భర్త, అమ్మకే భర్త, అమ్మ చేత ఆశ్రయించబడేవాడు. మనమందరము అమ్మను ఆశ్రయిస్తాం, కానీ ఆ అమ్మ స్వామిని ఆశ్రయిస్తుంది. ఎంతటి అద్భుతమైన ప్రక్రియ చూడండి. కాబట్టి మనకి అమ్మ ఆశ్రయండి, ఆశ్రయించదగినది. స్త్రీకి స్త్రీ అయిన వాడు అంటే అమ్మ కూడా ఆశ్రయనీయుడు, ఆశ్రయించదగిన వాడు పరమాత్మ. మనం అమ్మ చాలా గొప్పది అనుకుంటాం, కానీ అమ్మ స్వామి గొప్పవాడు అంటుంది. ఇంత గొప్ప అమ్మ మరి స్వామిని భర్తగా ఎన్నుకుందంటే మరి స్వామితో గొప్పవాడై ఉంటాడండి. గొప్పవారు మహానుభావులు చిన్నవారిని తక్కువ వారిని ఎన్నుకుంటారా? పరమాత్మ చేత పరమాత్మను ఎన్నుకున్నారు అంటే మరి ఆ స్వామితో గొప్పవాడై ఉండాలి. అమ్మను గొప్పగా వర్ణిస్తే ఎంత గొప్పగా అమ్మను వర్ణిస్తామో అంతకు రెట్టింపు స్వామి ఉపతనం బయటపడుతుంది. అంతేగా మన అలంకార శాస్త్రంలో ప్రతినాయకుణ్ణి అంటే మీకు అర్థం కావాలంటే వీలంత అన్నమాట. హిందీలో ఖల్నాయక్ అంటాం మనం కదా, అంటే వీళ అంటే రావణాసురుడు, కుంభకర్ణుడు, మరి ఉన్నారు కదా శిశుపాలుడు, దంతవృత్తుడు, వీళ్ళ కచ్చికుడు, వీళ్ళ నేతలు, ఎంత ప్రతినాయకుడు అంటే నాయకుడు నిర్మించు పోటీ అన్నమాట. ప్రతినాయకుల బలము, ఐశ్వర్యము, సంపద, పరాక్రమము, వీర్యము, తేజస్సు ఇవన్నీ వర్ణించి 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 బ్రహ్మాండంగా వాడి ఆ పైకడో నిలబెట్టి ఇంత గొప్పవాడు, అంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు అని పొగిడి 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 అలాంటి గొప్పవాడిని ఒక్క బాణంతో చంపాడండి రాముడు అని చెప్పామనుకోండి, ఎవరండి గొప్పవారు? ప్రతి నాయకుడా నాయకుడా? మనం పొగడవలసిన వారి గొప్పతనాన్ని చెప్పడం ఇదొక ప్రక్రియ. ప్రతినాయకుడిని ఘనంగా పొగిడి స్తోత్రం చెప్పి అంత పెద్ద ప్రతినాయకుడు ఈ స్వామితో ఈ నాయకునితో అరణిమేషంలో అతి సులభంగా అనాయాసంగా లీలగా వదిలించబడ్డాడండి. అంటే ఈయన ఎంత గొప్పవాడండి. మహాపర్వతాన్ని బాగా వర్ణించి ఇచ్చేస్తు ఉంది, అంతలా ఉంది, ఇన్ని రాళ్ళు ఉన్నాయి, ఇన్ని చెట్లు ఉన్నాయి, ఇన్ని గుట్టలు ఉన్నాయి అని వర్ణించి 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 అంత పెద్ద పర్వతాన్ని మన స్వామి కుడి చేయి చిటికెన వేలుతోనే లేపాడు, మోసాడు 7 రోజులు. ఎవరు గొప్పండి? పర్వతమా స్వామి? ఇది పరంపరయా మనము స్తోత్రం చేయవలసిన వారి గుణాలను చెప్పేటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ. అందుకే అమ్మను ఎంత బాగా పొగిడి ఇంత గొప్ప అమ్మ, ఇంత పెద్ద అమ్మ, ఇంత ఉత్తమురాలైన అమ్మ, ఇంతటి మహానుభావుడైన అమ్మ స్వామిని భర్తగా ఎన్నుకుందండి. తనకు తానే వెళ్ళి వరించింది, ఆయన చదగలేని క్షీరసాగరంలో అమ్మ ఆవిర్భవించినప్పుడు ఆమెకు అందరూ దేవతాస్త్రీలు ఏనుగులు మరికొన్ని మరికొన్ని శుభ్రంగా స్నానం చేయించి చక్కని వస్త్రాలు ధరింపజేసి మంచి ఆభరణాలు ధరింపజేసి సర్వాంగ సుందరంగా అలంకరించి ఆమె చేతికి వరమాల ఇచ్చి నచ్చిన వాడిని ఎన్నుకో తల్లి అంటే ఎవరి మెళ్ళో ఇస్తుందో ఎవరిలో ఇస్తుందో జ్యోతులందరూ క్యూ కట్టారు. క్యూలో లేనివాడు ఒక్క పరమాత్మని ఏకాంత మాత్రిత్యా సుఖోపవిష్టమని ఎక్కడో దూరంగా ఎక్కడో దూరంగా ఈ లైన్లో కూడా కాదు, ఈ లైన్కు దగ్గర కూడా కాదు, ఎక్కడో ఉన్నాడు మూలకు ఏకాంతంలో ఆనందంగా కూర్చున్నాడు. ఎందుకు ఆనందం? వచ్చేసింది కదా, ఎలాగో నా వద్దకే వస్తుంది, ఆ మాల నా మెడనే వేస్తుంది, ఆయనకు తెలుసు కదా. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడున్నా మనకు అన్నీ వస్తాయి. స్వామి కోరలేదు, స్వామి అడగను లేదు రమ్మని,
స్వామి ఆస్తిలో లేనే లేడు. ఈమె ఒక్కొక్కరిని చుతుకుంటూ వెతుక్కుంటూ 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 వెళ్ళి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి స్వామి మెళ్ళలో పూలమాల వేసిందంటే ఎవరు గొప్పవారండి దేవతలందరిలో? ఇంకా వేరే చెప్పారా? వేరే పురాణాలు వేరే కాదు, ఇంకెవరినో గొప్పవారుగా వర్ణిస్తే వర్ణించవచ్చు. మరి అంత గొప్పవారైతే అమ్మేందుకు వరించలేదండి. అమ్మ వరించటం కంటే గొప్పతనం ఎక్కడుంది? ఉత్కర్ష ఎక్కడుంది? అన్ని ఉత్కర్షలకు మూలం స్వీయపతిత్వం కదా. స్వీయపతియాయ్, శ్రీ వైకుంఠ నికేతనమాయ్, నిత్యముక్తానుభావ్యమాయ్, ఇలా చెప్తారు మనకు సంప్రదాయ గ్రంథాల్లో. పరమాత్మ అంటే లక్ష్మీదేవికి ప్రియుడు, శ్రీవైకుంఠంలో ఏం చేసేవాడు, ఏం చేయని ఉన్నవాడు, నిత్యులతో ముక్తులతో అనుభవించబడుతూ, ఇవన్నీ పరమాత్మ యొక్క పరత్వానికి గుర్తు. కాబట్టి అంత పెద్ద అమ్మ కూడా స్వామిని ఆశ్రయించిందంటే మరి స్వామి ఎంతో గొప్పవాడై ఉంటాడు కదా. ఇది పరోక్షంగా స్వామివారి గొప్పతనాన్ని చెప్పిన మాట అవుతుంది. అమ్మ చాలా గొప్పది, అందువల్ల స్వామి చాలా గొప్పవాడు. మనం అమ్మను ఆశ్రయిస్తాం, ఆ అమ్మ స్వామిని ఆశ్రయిస్తుంది. స్వామి అమ్మను లేకుండా ఉంటాడు, అమ్మ స్వామిని అంటుపెట్టుకుని ఉంటుంది. అమ్మ సౌందర్య రాశి, ఆమె మంగళదేవత. ఆమె ఉండటం వల్ల ఆయనే పరమసుందరుడు, పరమ మంగళావకుడు. అలాంటి మహానుభావుడు స్వామి, అప్రదృశ్యుడు. ఎవరిని ఎవరు అతన్ని దరిచేరలేరు, అతన్ని బెదిరించలేరు, బాధించలేరు, సూచించలేరు. మరి అంతటి వాడు మనకు అందుతాడా? ఈ లోకాల్లో ఉన్నాడేమో, ఎక్కడ ఏమి చేస్తున్నాడో అంటారేమో, కానీ మన ఎవరికీ అందకుండా ఏదివ్య లోకాల్లోనో కాదు, మన శ్రీరంగంలోనే ఉన్నాడు. ఇది ఆయన ఆర్తరక్షణ వ్యసనం. పరమాత్మకు వ్యసనం ఉందట. వ్యసనం అంటే అలవాటు, మనం దాన్ని దురలవాటు అంటాం. రెండున్నాయి, మంచి అలవాటు, దురలవాటు, రెండింటికి పేరు వ్యసనం అని. అందుకే దుర్వ్యసనం సద్వ్యసనం అంట. వ్యసనం అంటే చెడే కాదు, మంచి కూడా వ్యసనమే. అలవాటును వ్యసనం అంటాం. వారు పుస్తకాలు పురుగండి, వారికి నిరంతరం గ్రంథ వ్యసనం, వీడికి క్రీడా వ్యసనం, వాడికి భోజన వ్యసనం, ఇంకొకటికి మృగయా వ్యసనం, మరొకటి పాన వ్యసనం. ఇందులో చెడు ఉంటాయి, మందు మంచి ఉంటాయి. వ్యసనం అంటే కేవలం చెడు అని మాత్రమే అనుకోకండి. అలవాటు, అది లేకుండా ఉండలేకపోవటాన్ని వ్యసనము అంటారు. ఏది లేకుండా వీడు ఉండలేడో దాన్ని వ్యసనము అంటారు. పాతకాలంలో రాజులు వ్యత లేకుండా ఉండలేకపోయేవారు. తప్పకుండా వారానికో 10 రోజులకో నెలకో ఒకసారి వేటకు వెళ్ళాలి, చాలా మృగాలను సంభరించాలి, రావాలి. అంటే మృగమాంస భక్షణ కోసం వేటకు వెళ్ళారు అనుకోకండి. మనం ఇప్పుడు అప్పుడప్పుడు చూస్తుంటాం, ఏనుగులు, కూరమ్మ గారు, పెద్ద పుళ్ళు, చిరుతపుళ్ళు పలానా ఊరికి వచ్చాయి, ఓ పిల్లవాడిని గాయపరిచాయి, ఓ పెద్దవాడిని గాయపరిచాయి, ఏనుగుల గుంపు వచ్చేసింది, పొలాలన్నీ పాడు చేశాయి. మనం అప్పుడప్పుడు పత్రికలో చూస్తుంటాం కదా. ఇలా అడవులలో మృగాలు ఊళ్ళోకి వచ్చి విజృంభిస్తే ప్రమాదం ఊరికైతే, ప్రజలకైతే, పంటలకైతే, మరి వాళ్ళకైతే ఏమిటి? ప్రజలందరూ వచ్చి స్వామికి, ప్రభువుకు మొరపెట్టుకుంటారు. వారి బాధను తీర్చడానికి ప్రభువు బయలుదేరుతారు. కూరమృగాలను మాత్రమే సంహరించి మృగాల భయం లేకుండా చేస్తాడు. కొన్ని ఉన్న వాటిని దూరంగా తరిమిస్తాడు, మళ్ళీ పక్క రాకుండా. చెప్పిన మాట వినని వాటిని సంహరించి మరీ పంపిస్తాడు. చెప్పిన మాట విందాము, ఆచరిస్తాము అనుకుంటే అలాంటి వారిని సంస్కరింపజేస్తారు. చక్కని జ్ఞానాన్ని బోధించి మంచిదని నడిపిస్తారు. కాబట్టి అలవాటు, వ్యసనం అంటే అలవాటు. రాజుగారు మృగయ వినోదం, అది వ్యసనమే. ప్రజాక్షేమం అయితే మంచి కర్తవ్యం అవుతుంది. అందులో రెండు ఉన్నాయి, అలాగే
మద్యపానం దుర్వ్యసనం, కానీ గ్రంథపఠనం సద్వ్యసనం. రోజు జ్యోతిషాలకు పోవడం వ్యసనమే, రోజు దేవాలయానికి పోవడం వ్యసనమే. జ్యూతం దారిపోయేవాడు జ్యూతం లేకుండా ఉండలేడు, వెళ్లకుండా లేడు. పరమాత్మను సేవించడం అలవాటైన వాడు సేవించకుండా ఉండలేడు. అది కూడా వ్యసనమే. కాబట్టి ఇలాంటి మహానుభావుడు పరమాత్మకు ఒక వ్యసనం ఉందట. ఏమిటది? ఆర్తరక్షణ అతని వ్యసనము. అంటే బాధపడుతున్న వారు కనపడితే వారిని రక్షించలేకుండా పరమాత్మ ఉండడు, రక్షించకుండా ఉండడు. అది గుర్తు. అంటే సౌలభ్యానికి వాత్సల్యానికి కదా, సౌలభ్యం దిగిరావటం, వాత్సల్యం రక్షణ. పరత్వం శ్రీవైకుంఠ నికేతనాయి శ్రీ అస్పతి గారి. ఇలాంటి మహానుభావుణ్ణి శ్రీరంగేశయ్య అంటే అమ్మవారికి నీవు ఆశ్రయింపదగిన వాడవు. అంటే అంతటి మహానుభావుడవయ్యా నీవు. అమ్మకే ఆశ్రయనీయం, ఆశ్రయించబడే వారికి ఆశ్రయాన్ని ఇచ్చేవాడు. ఆశ్రయించబడేవాడు కూడా నిన్ను ఆశ్రయిస్తాడు. అంటే నువ్వు ఎంత గొప్పవాడవయ్యా. అంత గొప్పవాడ అనుకొని నాకు అందకుండా ఉన్నావా? అంటే మా దగ్గరికి వచ్చావు, మా శ్రీరంగంలో ఉన్నావయ్యా. నీవు ఎక్కడో కాదు, మా శ్రీరంగంలో నీవు ఉన్నావు. మరి చెప్తున్నాడు, శ్రీయ శ్రీ శ్రీరంగేశయ్య. దాని పేరు మనం చెప్పుకున్నాం, చెప్పుకున్నానుకుంటాను. శ్రీరంగమని, శ్రీకి రంగము, రంగము అంటే నాట్య వేదిక. శ్రీరంగము అమ్మవారికి నాట్య వేదిక. అమ్మవారు స్థిరంగా ఉండి నటించే వేదిక ఏదండి? కనబడిందే కదనా, శ్రీరంగమే. అదేంటండి, అమ్మ ఎక్కడ విహరిస్తుంది? పరమాత్మ యొక్క వక్షస్థలంలోనే. అదే శ్రీరంగం. శ్రీరంగం అంటే రంగనాథుడి హృదయం. స్వామి యొక్క విశాలమైనటువంటి వక్షస్థలాన్ని శ్రీరంగం అంటాం. అమ్మ నాట్య వేదిక. అమ్మ ఆనందం లేకుండా నాట్యం చేస్తుందా? అంటే అమ్మకు ఆనందాన్ని ప్రసాదించేటువంటి ఒక వేదికను మనం శ్రీరంగం అంటాం. ఇలా మనం శబ్దానికి అర్థాన్ని అనుసంధానం చేసుకోవాలి. ఇక తవచ హృద్యాం భగవతీం శ్రియం తోపి ఉచ్చై వయమియ ప్రణామ శృణుతరాం. ఇప్పుడు ఈ మాటను తీసుకుందాం. అంటే శ్రియ శ్రీ శ్రీరంగేశయ, ఈ రెండు పాదాలు అయిపోయాయి. ఇప్పుడు మూడో పాదాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. తవచ హృద్యాం భగవతీం శ్రియం, నీవు భోగ్యభూతుడవు. అంటే మా అందరి చేత అనుభవించబడేవాడవు. నీవు ఎంత అనుభవించినా ఇంకా ఎంతో మిగిలేటువంటి మహానుభావుడవు. ఎంత అనుభవించినా తనివి తీరని భోగ్యం నీది. నీ భోగ్యత తనివి తీరని. ఎంత అనుభవించినా ఏది అనుభవించినా ఎక్కడ అనుభవించినా పరమాత్మానుభవం చాలు అంటాడండి. ఏదన్నా అంటే వాడు మానవుడని ఒప్పుకుంటామా? ఊరికే ఎందుకంటే రామాయణం, ఓ సినిమాకి పోదాం, ఓ షికారు పోదాం అన్నవాడిని మనిషి అంటామా? వందల మంది, 1000 మంది, 10 మంది, 10,000 మంది ఉదర కూర్చొని ఉంటే అందరూ కలిసి ఇవాళ పరాణ దేవాలయం పెడదాం సాయంకాలం అని ఒక తీర్మానం చేస్తే, మరి ఒకరు అందులో ఉండి అది ఎందుకండి ఓ సినిమాకు పోదాం అంటే ఎలా ఉంటుందండి? దాన్ని మనం ఆశయిస్తామా, ఆలోచిస్తామా? లేదు కదా. సినిమాలో, షికారులో, వ్యసనాలో తక్కినవన్నీ ఎప్పుడో ఒకప్పుడు మనకు ముఖం వచ్చుతాయి. చాలు, ఇక చాలు, ఇంకేమనుభవిస్తాం, అదే కదా అనిపిస్తుంది. కానీ పరమాత్మను ఎన్ని యుగాలు, ఎన్ని లక్షల, ఎన్ని కోట్ల యుగాలు,
ఎన్ని కల్పాలు, ఎన్ని మహాకల్పాలు, ఎన్ని కోట్ల కోట్ల మహాకల్పాలు అనుభవించినా ఆవగిందంత కూడా అనుభవించలేం. అంతరిభోగ్య భూతుడు పరమాత్మ కదా. మనందరికీ పరమాత్మ భోగ్యభూతుడైతే ఆ పరమాత్మకు భోగ్యభూతురాలు అమ్మ, మనం చెప్పుకున్నాం కదా. అనుకర తరుకాండారింగనారింగ సుంభత్ అని చెప్పుకున్నాం. అమ్మను అనుభవించడానికి పరమాత్మ విశ్వరూపాన్ని చూపించు ధరించి వేల చేతులు, వేల కాళ్ళు, వేల భుజాలు, వేల శిరస్సులు, ఇలా అనేక వేల వేల విస్తృతంగా రూపాన్ని దాటి విశ్వరూపాన్ని ధరించి ప్రపంచమంతా తానే అమ్మవారిని అనుభవించటానికి పూనుకున్నా అది ఒక చిన్న గోష్పదమైంది. అనుమాత్రమే అయింది ఆ తల్లి ముందర. అంటే అమ్మను సంపూర్ణంగా కాదు, స్వామి యొక్క అనుభవం చాలా అనుమాత్రమైంది. లేదు, పరమాత్మ అనుభవం అమ్మకు అనుమాత్రంగా భాషించింది. ఇలా చూసుకుంటే మనందరికీ భోగ్యభూతుడు స్వామి అయితే స్వామికి భోగ్యభూతురాలు అమ్మ. మనందరం పరమాత్మను ఆశ్రయించాలి, అనుభవించాలి, సేవించాలి. ఇవాళ, రేపు, ఎల్లుండి, ఈ యుగం, వచ్చే యుగం, పై యుగం, కోట్ల యుగాలు, కోట్ల కోట్ల అనుభవిస్తే సరిపోతుందా? ఇంకేం సరిపోలేదు. 10 లడ్డూలు తిన్నాం చాలయా, ఏం తింటాం? 10 వైద్యులబాబు తిన్నాం చాలంటాం, 10 అనుభవించాం చాలా స్వామిని. ఏమీ సరిపోదు. ఎంత అనుభవించినా తనివి తీరని భోగ్యమూర్తి పరమాత్మ. కానీ ఆ పరమాత్మ కూడా తనివి తీరని భోగ్యం అమ్మ. మరి ఎవరండి గొప్పవారు? అమ్మే కదా. అందుకే స్వామి నీకు కూడా ఆ తల్లి భోగ్యభూతురాలు. ఈశ్వర వ్యతిరిక్తమైనటువంటి సర్వదేశి భూతురాలు ఆమె. పరమాత్మ కంటే భిన్నమైన తక్కిన ప్రపంచానికంతా ఆమె శేషి, అంటే ఆమె యజమానురాలు. పరమాత్మ ఆమెకు యజమాని. ప్రపంచమంతా ఆమెకు సేవ చేస్తే ఆమె పరమాత్మకు సేవ చేస్తుంది. జగమంతా ఆమెను ఆశ్రయిస్తే ఆమె పరమాత్మను ఆశ్రయిస్తుంది. జగమంతా పరమాత్మను అనుభవించే ప్రయత్నం చేస్తుంటే పరమాత్మ అమ్మను అనుభవించే ప్రయత్నం చేస్తాడు. మనకు భోగ్యభూతుడు పరమాత్మ, ఆమెకు అతనికి భోగ్యభూతురాలు అమ్మ. కాబట్టి మరి ఎంత గొప్పదండి తల్లి. మనం అందరం స్వామి యొక్క అనుభవాన్ని కోరుతామా? అందులో మునిగి ఉంటామా? మరి ఆ స్వామి అమ్మ అనుభవాన్ని కోరుతాడా? అందులో మునిగి ఉంటాడా? ఏమందాం మరి. ఇందులో ఎవరండి గొప్పవారు? నీవు సర్వశేషువి. నీవు తప్ప తగ్గిన వారందరికీ చేసి మా అమ్మ బోల అమ్మ. సర్వశేషువి కాబట్టి మేమందరం నిన్ను ఆశ్రయిస్తాం. మరి తల్లి, పరమాత్మను నీవు ఆశ్రయిస్తావు. పరమాత్మ కంటే భిన్నమైన సకల జగమునకు నీవు శేషువి, యజమానురాలు. కాబట్టి మేము నిన్ను ఆశ్రయిస్తాం. కానీ నీవు అమ్మను, స్వామిని ఆశ్రయిస్తావు. మాకు అత్యంత ప్రీతి పాత్రుడవు నీవు. నీ రూపం, నీ నామం, నీ అలంకారం, నీ మధుర సూక్తులు ఏది చూసినా ఆనందమే, ఎంత చూసినా ఆనందమే, తనివి తీరదు. అంతటి ప్రీతిపాత్రుడవు నీవు. మరి నీకు ప్రీతిని కలిగించేది అమ్మ. అర్థమైందే. అందరికీ భోగ్యభూతుడవు నీవు, నీకు భోగ్యభూతురాలు అమ్మ. అందరికీ చేసివి నీవు. నీవు తప్ప రాజ్యవారికి చేసి పూర్తి చేసి అమ్మవారు. నీవు, నిన్ను అందరూ ఆశ్రయిస్తారు. అమ్మను అందరూ ఆశ్రయిస్తారు. అమ్మ స్వామిని ఆశ్రయిస్తుంది. మాకు నీవు ప్రీతిపాత్రుడవు. మరి నీకు పూర్తి ప్రీతిపాత్రురాలు అమ్మ. మాకు తల్లి, మమ్ము
చూచి మీ చేసేటువంటి తప్పులన్నీ క్షమించి వాటిని సహించి తాను మన్నించి కృపామూర్తి కాబట్టి నీకు చెప్పి నీతో మా తప్పులను క్షమింపజేసి అనుగ్రహింపజేస్తుంది తల్లి. అలాంటి పురుషకార స్వరూపిణి కనుక మేము ఆమెను స్తోత్రం చేస్తామయ్యా. అంటే చల్లని తల్లి పురుషకారం ఒకటే కాదు, మనసు నిండా మమత నింపుకున్న తల్లి మమకారంతో జగత్తును ముంచేస్తుంది, అనురాగంతో నిన్ను ముంచేస్తుంది. ఆమె మమకారంలో మేమందరం మునిగి తీరుతుంటాం, ఆమె అనురాగంలో నీవు మునిగి తీరుతూ ఉంటాం. అయితే ఈ స్తుతి నీ ముందు చేస్తున్నాం, నీకోసం చేస్తున్నాం అనుకుంటున్నావా? అనుకున్న తప్పేం లేదు, నీ ముందరే చేస్తున్నాం, నీకోసమే చేస్తున్నాం. ఎందుకంటే ఆమె మాకే కలగానే కావాల్సింది, నీకు కావాల్సిందే. ఆమె మాకు ఆశ్రయనీయ, మా వెతలు తీర్చేది, మా బాధలు తీర్చేది, మమ్మల్ని దయచూపేది, మా తప్పులను మన్నించేది, నీ చేత మన్నింప తీర్చేది. అందుకే మాకు ఆమె కావాలి. మా మీద ఆమెకు ఎంత మమకారం ఉందో, ఎంత వాత్సల్యం ఉందో, ఎంత ప్రేమ ఉందో, ఆమె మీద మాకు అంత భక్తి ఉంది. అందుకే ఆమె మేము అంతగా స్తోత్రం చేస్తామయ్యా. అయితే ఆమె నీకు కూడా హృదయ పీటల్లో వేచేసి ఉన్న తల్లి. నీ వక్షస్థలంలో పెట్టుకున్నావంటే నీకెంత ప్రియురాలో మాకు అర్థం కాదా? ప్రపంచం ఎవరైనా భార్యను వక్షస్థలంలో పెట్టుకున్నారా? పక్కన పెట్టుకున్నారు, కొందరు నాలుక మీద, కొందరు సగం శరీరంలో, కొందరు పక్కన పెట్టుకున్నారు తప్ప. ఎవరైనా గుండె మీద పెట్టుకున్నారా? అలా పెట్టుకున్నటువంటి మహానుభావుడవు నీవు మాత్రమే. మరి అంటే నీకు ఆమె మీద ఎంత ప్రేమ ఉందయ్యా, ఎంత అనురాగం నీకు లేకుంటే నీవు ఆ తల్లిని హృదయంలో పెట్టుకుంటావు. అంతేకాదు ఆమె నీకు ప్రియురాలు, నీ మనసుకు నచ్చిన ప్రియురాలు, నీవు వల్లభుడవు అమ్మ, వల్లభురాడు నీవు. అందరికీ అంతరాత్మగా అందరి హృదయంలో నీవుంటే నీ హృదయంలో అమ్మ ఉందయ్యా. ఎవరయ్యా గొప్పవారు నువ్వా? ఆమె అందరి హృదయంలో నువ్వు ఉన్నావు. స్వామి శ్రీమన్నారాయణ, నీవు అందరి హృదయంలో ఉన్నావు. మరి నీ హృదయం ఎవరున్నారు? మా అమ్మ ఉంది కదా. లక్ష్మీదేవి నీ హృదయంలో ఉంది. ఎవరండి గొప్ప? ఆమె నువ్వా? నిన్ను మీరు దాచుకుంటే ఆమెను నీవు దాచుకున్నావు. అలా నీ హృదయంలో దాచుకున్నటువంటి ఆ తల్లిని, అంటే ఆమె నీ హృదయంలో ఉంటేనే నీవు పరమాత్మవని తెలుసుకుంటాము. మనం చెప్పుకున్నాం మొదలే ఈ స్తోత్రంలోనే, యద్భూభంగా ప్రమాణం స్థిర చెరరచన తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాం మురభి దురసి యత్పాదచిహ్నై తరంతి. చెప్పుకున్నాం వేదాంతములన్నీ కలిసి పరతత్వం ఎవరు, పరతత్వం ఎవరు, పరతత్వం ఎవరు అని శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, శృతులు వెతికి 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 వేలాడుతూ తికమకపడుతూ తెలుసుకోలేక చివరికి ఎవరి హృదయం మీద అమ్మ అడుగుజాడలు కనపడతాయో ఆయన పరమాత్మ అని తెలుసుకున్నారు. వేదాంతా తత్వచింతాం మురభి దురసి యత్పాద చిన్నై తరంతి. ఏ మహానుభావురాలి అడుగుజాడలు పట్టి, అంటే ఎవరి హృదయంలో ఎవరి వక్షస్థలలో అమ్మవారి అడుగుజాలలు ఉన్నాయో వారు పరమాత్మ అని తత్వ నిర్ణాయకము నీవే. పరతత్వం ఫలానా వాడని చెప్పడానికి పెద్ద గుర్తు కొండ గుర్తు అమ్మే. పరమశివుడా, చతుర్ముఖ బ్రహ్మణ, శ్రీమన్నారాయణుడా, ఎవరండి పరతత్వం అని వెతికి 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 వేసారి విసిగి చూస్తే చివరికి
ఎవరి వక్షస్థలాల్లో అమ్మవారి పాదాలు ఉంటే ఆయన పరమాత్మ. అంటే స్వామి పరత్వానికి చిన్న నీవు, నిన్ను బట్టి స్వామిని మేము పరతత్వం పరతత్వం అంటాం కదా. అంటే మానవ హృదయంలో నీవు ఉంటావు, నీ హృదయంలో అమ్మ ఉంటుంది, అమ్మ నీ హృదయంలో ఉంటేనే నీవు పరమాత్మ అవుతావు. ఎవరు గొప్పయా? మాకు నువ్వే గొప్ప, నీకు నీ ప్రియురాలు గొప్ప, మాకు ఆమె గొప్ప, ఆమెలోనే నీకు పరత్వం, ఆమెతోనే మాకు అపరాధాలన్నీ క్షమించబడతాయి. ఆమె లేకుంటే మేము నీ దగ్గరికి రాలేము, ఆమె లేకుంటే నువ్వు నీలా ఉండలేవు. చూచాం కదా, ఒక 10 నెలలు దూరంగా ఉంటే నీవు పడ్డ పాటు మాకు గుర్తున్నాయ్యా. ఎంత నడిచావు, ఎంత వెతికావు, సముద్రానికి వెళ్ళావు, వారధి కట్టావు, యుద్ధం చేశావు, ప్రాణాలను ఆపదలో పెట్టుకున్నావు, ప్రాణాలు పణంగా పెట్టావు, ఎంత బాధపడ్డావు, ఎందుకు ఇదంతా? నాకు ముందర వస్తుంది, సముద్రాన్ని తిరిగాడు, సముద్రం మీద వారధి కట్టాడు, ఎవరి కోసమండి? అమ్మ కోసమే కదా. ఇవన్నీ నీకు ఎంత ప్రేమో అమ్మ మీద నాకు అర్థం కదా. నీ అనురాగం, నీ ప్రియత్వం, నీ ప్రీతి మాకు బాగా తెలుస్తుంది. అంతగా ప్రేమిస్తున్నావు కాబట్టి, అంతగా నీవు అనుభవిస్తున్నావు కాబట్టి ఆ తల్లి కూడా నీ మీద ఎడతెరిపి లేని, విడదీయరాని అద్భుతమైన ఒక అనురాగ ప్రవాహం, సంశ్లేషం ఎప్పుడూ కలిగి ఉంటుంది. అమ్మ ఎప్పుడూ నీతో కలిసే ఉంటుంది, నిన్ను విడిచి ఒక్క క్షణం ఉండలేదు. నీ మాత్రం ఉంటావా ఆమె లేకుండా? ఒక క్షణం ఉంటావా? అగలగిల్లే అంటారు నమ్మాడు వారు. ఒక్కసారి ఒక్క క్షణం కూడా పరమాత్మను విడిస్తారు ఉండలేదు. అదే మనకు మహానుభావుడు చెప్తాడు నమ్మాడు వారు, ఆరావముది తృప్తి కలిగించమని చెప్తారు. ఇలా ఎన్ని పేర్లు ఉన్నాయో స్వామికి. మనం స్వామిని ఏ రూపంలో అనుభవిస్తే ఆ పేరు పెడతాం కదా. అంతే కదా, దయామయుడు అంటే దయామయుడే, పరాక్రమవంతుడు అంటే పరాక్రమవంతుడే. మనం అనుభవించేటప్పుడు మనకు ఏ రూపం కనపడుతుందో మనం ఆ పేరుతో పిలుస్తాం. ఇప్పుడు అమ్మవారిని కూడా శ్రీయశ్రీహి అని స్వామిని పిలిచి, శ్రీరంగేశ అని కూడా స్వామిని పిలిచి, తవచ హృద్యాం భగవతీం ప్రియం శ్రీయం తత్వోప్యుచ్చేయి. ఇప్పుడు ఆమె నీకు ప్రియురాలయ్యా, మా అందరికీ నువ్వు నచ్చావు, నీకు ఆమె నచ్చింది, మాకు నీవు భోగ్యము, నీకు ఆమె భోగ్యము, మా హృదయంలో నువ్వు ఉంటావు, నీ హృదయంలో ఆమె ఉంటుంది. అలాంటి మా అమ్మను స్తోత్రం చేస్తామయ్యా. తుదించడమంటే వ్యక్తిలోని గుణాలను చెప్పడం కదా, అందుకని వెంటనే అమ్మను గుణవతి అని చెప్పడానికి శ్రీయం భగవతీం శ్రీయం దేవీం తొత్తో పిచ్చేయి వయమిగ ప్రణామ సుణుతరాం అంటున్నాడు. అమ్మని చెప్తున్నారు కాబట్టి అమ్మను భగవతి అంటాడు. జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సు అనేటువంటివి ఉన్నవాడు భగవాన్, అవి గుణాలు అమ్మలో ఉంటే ఆమె భగవతి. అంటే స్వామికి ఏమాత్రం తీసిపోయినటువంటి మహానుభావురాలు అమ్మవారు కదా. స్వామికి కూడా ప్రియురాలు, స్వామి యొక్క పరత్వ సౌలభ్య వాత్సల్యాలు అమ్మ మనందరికీ బోధించేటువంటి స్వభావాలు. అందువల్ల దయామూర్తిగా, వాత్సల్యమూర్తిగా, శివమూర్తిగా అమ్మని చెప్తున్నాం. ఇప్పుడు తత్వోప్యుచ్చై వయమే ప్రణామ సుణుతరాం అనేటువంటి తచిన పాదాన్ని మనం రేపు మళ్ళీ అధ్యయనం చేస్తాం. ఈ రోజుకు సమయం అయిపోయినట్టుంది. ఇలా మనం శ్రీయశ్రీహి శ్రీరంగేశృద్యాం భగవతీం శ్రీయం వరకు మనం అనుసంధానం చేసుకున్నాం. తత్వోప్యుచ్చై వయమే ప్రణామ సుణుతరాం అనేటువంటి పాదాన్ని మనం రేపు అనుసంధానం చేద్దాం. ఇది ఒక అద్భుతమైన శ్లోకం, పరమాత్మకి ఆనందం కలిగించేటువంటి అమ్మ స్తోత్రం, అమ్మకి ఆనందం కలిగించేటువంటి పరమాత్మ యొక్క ప్రీతిని చెప్పే స్తోత్రం. అందువల్ల దీన్ని జాగ్రత్తగా విని
మననం చేసి మళ్ళీ 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 అనుసంధానం చేసుకుంటే అమ్మ కృపకు స్వామి కృపకు మనం పాత్రులమవుతాం. జై శ్రీమన్నారాయణ. అస్మత్ గురు.